ఈ నెల 27న జరిగే భారత్ బంద్ లో ప్రజలందరూ పాల్గొని భారత్ బంద్ ను విజయవంతం చేయాలని 27వ తేదీన ప్రజలెవరూ ప్రయాణాలు పెట్టుకోకుండా భారత్ బంద్ కు సహకరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి గుంటి వేణు పిలుపునిచ్చారు. విస్తరించడానికి వల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం అట్లాగే లౌకికవాద పార్టీల సంస్థలు కూడా ఇవాళ బంద్ లో పాల్గొనాలి. ముఖ్యంగా ఇవాళ సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, రైతులు అర్థం చేసుకోవాల్సింది అంటే ఇది భారతదేశంలో ఉన్నటువంటి రైతులను కాపాడేటువంటి బంద్, భారతదేశంలో ఉన్నటువంటి దళార్ వ్యవస్థ వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి బంద్, భారతదేశంలో ఉన్నటువంటి అబానియ అదాని అంబానీలకు సంబంధించి వాళ్ళు ఈ యొక్క చట్టాలను విడుదల చేసుకున్నటువంటి కొరకు జరుగుతున్నటువంటి బంద్. ఈ బంద్లు కూడా ఖచ్చితంగా ప్రతి రైతు కానీ ప్రతి కూలి కానీ ఇవాళ బంద్లో పాల్గొనాలి. ఇది మనకు సంబంధించి, మా రైతులకు సంబంధించి, మా రైతులు రక్షించుకునేది, రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర పెరిగేటువంటి ఈ పద్ధతిలోనే ఈ యొక్క బంద్ జరుగుతుందంటే, ఈ బంద్లో ఉదయం నుంచి ఎవ్వరు కూడా 27వ తారీఖున ఎవ్వరు కూడా బంద్లో ఎవ్వరు కూడా బస్సు ప్రయాణం పెట్టుకోకూడదు. మొత్తం బస్సులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి. ఒకవేళ బస్సుల ప్రయాణం పెట్టుకుంటే మాత్రం నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రజలారా, రైతులారా, కూలీలారా, ఆ రోజు ఎవ్వరు కూడా సిరిసిల్ల పట్టణానికి రాకూడదు. మొత్తం దేశవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా ఇవాళ బంద్ జరుగుతుంది. కాబట్టి ఈ బంద్ను సంపూర్ణవంతంగా విజయవంతం చేసినప్పుడే రైతు పండించిన పంట గిట్టుబాటు దొరుకుతుంది, రైతులు ఆత్మహత్యలు అవుతాయి, రైతులు ఆకలి సావులాగుతాయి, అట్లాగే రైతుల యొక్క వలసలాగుతాయి. ఈ రైతు పండించిన పంట మనకు నాలుగు చేతుల ద్వారా కడుపులో పోవాలనుకున్నప్పుడు ఈ యొక్క రైతులు బాగుండాలి, వ్యవసాయదారులు బాగుండాలి, కూలీలు బాగుండాలి. కాబట్టి వీళ్ళందరినీ సర్వనాశం చేయడం కొట్టి చేసేటం కోసమే మోడీ ప్రభుత్వం ఈ మూడు రైతాంగ వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చింది. ఈ చట్టాలకు వ్యతిరేకంగానే, ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలనే విధంగానే భారతదేశ బంద్ను జరుగుతుంది. బంద్లో రాజన్న సిరిసిల్ల ప్రజలందరూ పాల్గొనాల్సిందిగా జిల్లా ప్రజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.